ఇది మీ టీవీ. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. గత నెలలో మా అందరి విజ్ఞాపన మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు ఒక దిశాదర్శనం చేయాలని చెప్పని 42 నెలల తెలుగుదేశం పాటించినటువంటి కార్యక్రమాలు, ఈ ప్రభుత్వ ఉన్నటువంటి మిగిలిన 18 నెలలలో నూతనంగా వచ్చినటువంటి కమిటీకి, ఇది ఎన్నికల కమిటీగా భావిస్తున్నాం కనుక ఎన్నికల కమిటీ కార్మికులు అయ్యే విధంగా పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొనే విధంగా ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ అక్రమాలపైన అవినీతిపై పోరాటాలకు మరింత ఉత్తమించే విధంగా కార్యక్రమం ఉండని చెప్పని భావిస్తే మా నాయకులు నిన్న వచ్చేసేసి పెద్ద ఎత్తున మా నాయకులు వస్తున్న చెప్పి మా శ్రేణులు తెలియజేస్తే దాదాపు 8-10 వేల మంది ముఖ్యమైనటువంటి పార్టీలో చురుకైన పాత్ర వహిస్తున్నటువంటి వాళ్ళు 82 నుంచి అనేకమైనటువంటి ఎన్నికలలో కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్న, ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న అన్ని విశేష కార్యక్రమాలలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళందరూ రావడం చాలా సంతోషమని చెప్పని మా అధ్యక్షుల వారికి మొట్టమొదటిగా నిన్న వచ్చేసేసి తనిచ్చినటువంటి ప్రసంగం ద్వారా కార్యకర్తలలో నాయకులలో ఒక నూతన ఉత్సవించే విధంగా కార్యక్రమం జరిగింది కనుక వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి రాష్ట్రంలోని నలువైపులు ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ పెద్ద ఎత్తున వచ్చినందుకు అందరికీ కార్యకర్తలకు సహా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 42 నెలల్లో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి రైతాంగ సమస్యలపై దృష్టి పెట్టండి. రైతుల ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా పెరుగుతున్నవి. ప్రభుత్వాన్ని నమ్ముకొని రైతాంగం అంతా పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తుంటుంటే సరైనటువంటి వర్షాలు లేకనో, గిట్టుబాటు ధర రాకనో పెట్టిన పెట్టుబడులు కోల్పోయిన పరిస్థితులను, రైతుల ఆత్మహత్యలన్నీ కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి కనుక అరికట్టే విధంగా ఉండాలా? రైతుల ఆత్మహత్యలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పని అనేక విధాలుగా పోరాట ఉద్యమం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు విద్యకు సంబంధించినటువంటి నిరుద్యోగ సమస్య, అది తీరినటువంటి పరిస్థితి, 1,05,000 ఉద్యోగులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు నేటి వరకు కూడా దాదాపు 10-12 వేలు మినాయిస్తే ఇచ్చినటువంటి పాపన పోలేదు. అవి కూడా ఇచ్చినటువంటివి నేరుగా ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఉద్యోగాలు కాదు. అంటే నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నది, ఇచ్చినటువంటి హామీ అమలు కావడం లేదు, రైతాంగం సంబంధించినటువంటి అప్పులు పూర్తిగా మాఫీ కానటువంటి పరిస్థితి, రైతుల పాస్బుక్లన్నీ నేటి వరకు బ్యాంకులలోనే ఉండడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఆనాడు ఎన్నికలలో కానీ ప్రభుత్వం అధికారం వచ్చినాక కానీ ముఖ్యమంత్రి గారి పర్యటనలో రాష్ట్రంలో నలువైపులా తిరుగుతూ ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నిలబెట్టుకున్న పరిస్థితులు పోవడం లేదు, అమలు కావడం లేదు. కనుక ఇవన్నిటి పట్ల కార్యాచరణ ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ ప్రజలతో మమేకమై అన్యాయ గురించినటువంటి ఆ యొక్క వర్గాలతో కలుసుకొని పెద్ద ఎత్తున పోరాట ఉద్యమాలు చేయాలని చెప్పని, ఒకవైపు తెలుగుదేశం పార్టీని పటిష్టపరుస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఎన్నికల వరకు కథనరంగంలో ఉంచే విధంగా కార్యోన్ముఖులు చేసే విధంగా మరిన్న కార్యక్రమాలు జరిగినాయి. ఈ విధమైనటువంటి కార్యక్రమాలతో ప్రజలతో మమేకం కావాలా, ప్రజల సమస్యలు పూర్తిగా అర్థం చేసుకోవాలా, ప్రజా పోరాట ఉద్యమాల ద్వారా ఫలితాలు సాధించాలని చెప్పనేటువంటి మా నాయకుని యొక్క ఆదేశాన్ని తెలుగుదేశం పార్టీ శ్రీనందరూ కూడా పెద్ద ఎత్తున నిన్న మొక్కవోని ధైర్యంతో తెలుగుదేశం పార్టీ 82 నుంచి నిన్నటి వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి సంక్షోభాలలో కానీ క్లిష్ట పరిస్థితులలో కానీ పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు మరింత దిగులుగుతమైన ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు, మరింత పౌరుషంతో కష్టతో ముందుకెళ్తున్న వాతావరణం నిన్న పూర్తిగా అనవడది. పార్టీ ద్వారా ఎదిగినటువంటి వ్యక్తులు ఆనాడు నాయనారా భాస్కర్ రావు కానీ నిన్న రేవంత్ రెడ్డి కానీ అనేక సందర్భాలలో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించాలా? రాజకీయాలలో సమస్యలు అనేటివి సహజము, ఆ సమస్యలు అధిగమించేటువంటి శక్తి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఉన్నది. అనేక సందర్భాలలో మనం వాటిని ఫలితాలు చూసినాము. ఈ 35 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ అనే రాజకీయ యూనివర్సిటీలో అనేక మంది ఎదిగినరు, అనేక మంది శిక్షణ పొందినరు. ఇవాళ ఈ సమాజంలో ఉండేటువంటి ప్రధానంగా 6-2 పార్టీలు
అది టీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెసే కానీ మైండ్ గేమ్తో ముందుకు పోతున్నది. కనుక మాస్టర్ మైండ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకున్నారు అనేటువంటి ధైర్యాన్ని నిన్న మా పార్టీ నాయకత్వంతో కూడా మా శ్రేణులకు ఇచ్చింది. ఆ విధమైనటువంటి నాయకత్వంతో అనుభవజ్ఞమైనటువంటి నాయకుల యొక్క సహాయ సహకారాలతో సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఉండేటువంటి గతంలో చేసినటువంటి పోరాట ఉద్యమాలకు మరింత పదును పెట్టి తెలుగుదేశం పార్టీని ఒకవైపు పటిష్టపరుస్తూ ప్రజా ఉద్యమాలు పోరాటాలు మరింత ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీ 2018-19 సాధారణ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పైన జెండా ఎగరేయ, అదేవిధంగా పంజగుట్టలో ఉన్నటువంటి ప్రగతి భవన్ను ప్రభుత్వ ఆసుపత్రిగా మార్స్తామనే ఒక ధ్యేయంతో ముందుకెళ్తామని చెప్పని సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ ధ్యేయం, తెలుగుదేశం పార్టీ జెండా పేదలకు అండా నిరంతరం ముందుకెళ్ళాలని చెప్పని మా నాయకులు చెప్పిన దాన్ని మొక్కువని ధైర్యంతో మా పార్టీ శ్రేణులను కలుపుకొని ముందుకెళ్తామని చెప్పని తెలియజేస్తున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.